బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. నా పేరు పవన్ కాంతికవల్లి. ఇప్పటికీ తిరుగుబాటు సంస్థలు, జిహాదీ గ్రూపుల పట్టులో ఉన్న ఉత్తర సిరియాలోని చిట్ట చివరి ప్రాంతం ఇడ్లిబ్, ఈ పట్టణంలోని స్థానిక ఆయుధ డిపోలో సంభవించిన పేలుడు దాటికి దాదాపు 67 మంది చనిపోయారు, 33 మంది గాయపడ్డారు. ఇడ్లిబ్ ప్రావిన్స్లోని సర్మదా గ్రామంలో ఈ పేలుడు సంభవించింది. దీంతో ఓ అపార్ట్మెంట్ కుప్పకూలింది. భవన శిథిలాల కింద దాదాపు 17 మంది చిన్నారులు, 14 మంది మహిళలు చిక్కుకుని ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటికీ పదుల సంఖ్యలో ప్రజలు ఆచూకీ లేదు. ధ్వంసమైన భవనాల శిథిలాల నుంచి బాధిత చిన్నారుల్ని, పెద్దల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు సహాయక సిబ్బంది. సర్మదా పట్టణంలో తెల్లవారుజామున సంభవించిన పేలుడుకు 6 అంతస్తుల భవనం కుప్పకూలింది. పేలుడు కారణంగా పక్కనున్న భవనాలన్నీ వేడికి నల్లగా మారిపోయాయి. భారీ పరికరాలు, బుల్డోజర్ల సహాయంతో శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు సిబ్బంది. శిథిలాల కింద చాలా కుటుంబాలు చిక్కుకున్నాయి. 5 ప్రాణాలతో బయటికి తీశాం, మరో 2 చనిపోయారు. కొద్దిమందిని ప్రాణాలతో రక్షించినప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పదుల కొద్ది సంఖ్యలో ప్రజల ఆచూకీ లేదు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో చాలామంది 7 సాగుతున్న సిరియా యుద్ధం కారణంగా చెల్లా చెదరైన సామాన్య ప్రజలే. భవనం అడుగున యుద్ధ సామాగ్రి, ఆయుధాల డిపో ఉంది. అది ఓ ఆయుధ వ్యాపారిది కావచ్చని భావిస్తున్నారు. ఇడ్లిబ్ నుంచి, అలెప్పో నుంచి వెళ్లిన రక్షణ బృందాలు అక్కడ జరిగిన భారీ విధ్వంసాన్ని, బాధితులను చూసి దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ప్రజలు నివసిస్తున్న భవనాలన్నీ ఒక్కసారిగా శిథిలాలుగా మారిపోయాయి. అనేక తిరుగుబాటు సంస్థలకు, జిహాదీ గ్రూపులకు ఇప్పటికీ గట్టి పట్టున్న ప్రాంతం ఇడ్లిబ్. ఆయుధాలు రవాణా చేసే వారిపై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు జిహాదిస్టులు, వారి అనుబంధ సంస్థల సభ్యులు. దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం సాధించడానికి చైనా తహతహలాడుతోంది. పొరుగు దేశాలు, మిత్రపక్షాలు అభ్యంతరం చెబుతున్నా అది లెక్క చేయడం లేదు. అయితే అమెరికా మాత్రం చైనా ఆధిపత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని అంటోంది. దక్షిణ చైనా సముద్రంపై అమెరికా నిఘా విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశాన్ని పొందింది బీబీసీ. మా ప్రతినిధి రూపట్ వింగ్ఫీల్డ్ హయస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇది చైనా నౌకాదళం. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అమెరికా నావికాదళానికి మర్యాదగా చెప్తోంది. దక్షిణ చైనా సముద్రంలో చాలా దూరం వెళ్లిన తర్వాత చైనా కొత్తగా నిర్మించిన ద్వీపాలని మేము చేరుకోగలిగాం. మనం ఇక్కడ ఉండటం వారికి ఇష్టం లేదనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. అమెరికా P-8 నిఘా విమానంలోని సిబ్బంది రోజు ఈ మాటలు వింటూనే ఉంటారు. It's a routine occurrence for us on these flights. It happens throughout the flight where they come over and then we just go back with our standard response and it really has no effect on any operations or anything we do. మేము వారికి 12 నాటికల్ మైళ్ళ సమీపంలోకి వెళ్ళినట్లయితే అక్కడ చైనా భారీ ఎత్తున చేపట్టిన అభివృద్ధి పనులను గమనించవచ్చు. ఈ ప్రాంతాన్ని 2.5 కిందట మిస్చీఫ్ రీఫ్ అని పిలిచేవారు. కోట్లాది టన్నుల ఇసుకతో నింపి దీన్ని కృత్రిమ దీవిగా మార్చారు. ఇక్కడ రన్వేను మాత్రమే నిర్మించారు, భవన నిర్మాణాలు జరగలేదు. ఇప్పుడు అదే ప్రాంతం చూడండి, రాడార్ డోములు, ఎయిర్ క్రాఫ్ట్ లంగర్లు, బహుశా క్షిపణి ప్రయోగ నిర్మాణాలు కూడా వచ్చినట్టున్నాయి. విమానంలోని అత్యాధునిక కెమెరాను ఉపయోగించి అక్కడ రన్వేపై తిరుగుతున్న వాహనాలను మేము గమనించాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇక్కడున్న విమానాలు కేవలం నిఘా కోసం పెట్టినవి మాత్రమే కాదని అమెరికా చెబుతోంది. In the broadest sense, it's making sure that we maintain the rights that we have as a military aircraft to fly in international airspace, maintain our presence in the area, and show that, you know, we're not worried about the buildup that's happening and that we are going to continue to stay down here in the South China Sea. China Navika Dalam tana pakkane unna balaheena desham Philippines aircraft sibbanditho ela maatladutundo chuste aa desham ikkada ela aadhipathyam saadhistundo chudochu. ఈ స్థావరాలతో దక్షిణ చైనా సముద్రంపై చైనా పట్టు సాధిస్తుంది. ఇక్కడ భౌగోళిక ముఖ చిత్రాన్ని విజయవంతంగా మార్చేస్తుంది. చైనా పొరుగు దేశాలకు అమెరికా అండదండలు ఉన్నప్పటికీ బీజింగ్ బలమైన శక్తిగా ఎదుగుతోంది. ఫుట్బాల్ ఆటగాళ్లలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య గతంతో పోల్చుకుంటే బాగా ఎక్కువైంది.
తాజాగా ఇంగ్లాండ్ వేల్స్లోని ఫుట్బాల్ క్రీడాకారులపై చేసిన పరిశోధనల్లో తరచూ పరీక్షలు చేయించుకోవడం ఎంత ముఖ్యమో వెల్లడైంది. బెన్ డానియల్స్ 15 ఏళ్ల కుర్రాడు, లోకల్ యూత్ ఫుట్బాల్ టీంలో సభ్యుడు. అయితే శిక్షణ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు, కారణం గుండెపోటు. ఒకవేళ బెన్ విషయంలో ముందుగా పరీక్షలు చేసుంటే సమస్య తెలిసి ఉండేదని ఆయన తండ్రి పాల్ అంటున్నారు. ప్రస్తుతం యువ ఆటగాళ్ళందరికీ పరీక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. Every young person should have that opportunity. My son didn't have that opportunity. Ben, you know, he's a very happy and very committed sports person. He found himself through sport, through all the difficulties he had in his life. Sport found him, he found sport. Sport's great, but if you do have an underlying problem with your heart, then sport will also find it out for you. So all I need you to do is lay down nice and still. కియాన్ లాంటి యువ క్రీడాకారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసే ముందే గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయించుకుంటారు. క్రిస్టల్ ప్యాలెస్లో చేరే ముందు కియాన్కు ఇలాంటి ఈసీజీ పరీక్షలు చేశారు. ఆపై ఎలాంటి ఇబ్బందులు లేవని పరీక్షల్లో తేలింది. ఖచ్చితంగా ఇటువంటి ముందస్తు పరీక్షల వల్ల ఫలితాలుంటాయని తాజాగా జరిగిన పరిశోధనల్లో తేలింది. I personally think it's actually we identified serious diseases in a small minority of football players in whom we could offer some form of treatment to allow them to go back and play football safely. Everything looks entirely normal. ఇప్పటివరకు గుండె సంబంధ వ్యాధులతో మరణించిన క్రీడాకారుల సంఖ్య చాలా తక్కువే అయినప్పటికీ ప్రతి ఒక్క ఆటగాడు తరచూ గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. BBC ప్రపంచంలో విరామం, తర్వాత విశేషాలు. కడలి అలలపై సయ్యాటలు ఆడాలనుకుంటే రోజు స్కూల్కు వెళ్లాల్సిందే మరి. సింథటిక్ వజ్రం, ఇది ఒకప్పుడు అసలు వజ్రం కన్నా ఖరీదు. ఇలాంటి విశేషాలు చూసే ముందు చిన్న విరామం.